టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా వెరైటీగా చేస్తారు. అస్మదీయులైనా తస్మదీయులైనా ఆయన స్పందన భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన చేతికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దొరికారు. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరు అంటూ ఫ్లెక్సీలు, పెద్దారెడ్డి వేసిన పోస్టర్లకు ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. పెద్దారెడ్డి ఫ్లెక్సీలపై సెటైర్లు వేశారు. ఫ్లెక్సీలకు ముద్దు పెడుతూ పెద్దారెడ్డి ఆరోపణలకు ఘాటుగా సమాధానం చెప్పారు. తాడిపత్రి ప్రజల సంపదను దోచుకున్న గజదొంగ పెద్దారెడ్డి అన్నారు. తాను తాడిపత్రి ప్రజల మన్ననలు దోచుకున్న గజదొంగనని, కానీ జనం సొమ్ము దోచుకున్న దొంగ పెద్దారెడ్డి అని అన్నారు. మరో ఏడాది ఉందని ఈలోగా దోచుకో దాచుకో అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. రాత్రి వేసిన ఫ్లెక్సీలు పొద్దున్నే ఎందుకు తొలగిస్తున్నావంటూ పెద్దారెడ్డిపై సెటైర్లు వేశారు. ఎల్లనూరు, పుట్లూరు సొంత మండలాలలో పట్టును కోల్పోయారని, మరో ఏడాదిలో తాడిపత్రిని కూడా పెద్దారెడ్డి వదిలేయాల్సి వస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముద్దు పెట్టుకోవాలిరా గజ దొంగ, గజ దొంగ నమ్మర్రా. అందుకే నువ్వైతే ఫ్లెక్సీలో నేను కడతారా, మళ్ళీ కడతారా? రైటమ్మా ఇంకోడా. అబ్బా రేపు స్మార్ట్గా ఉందా. రోజు 50 లీటర్లు రాసుకుంటారు, నేనేమి లేదా. ఇద్దరం దొంగలే కూడా, ఇద్దరం దొంగలే కూడా. నువ్వు గజ దొంగ, ప్రజల సొమ్ము దోచుకుంటే గజ దొంగ నువ్వు. నేను ప్రజల గుండెలు దోచుకుంటే గజ దొంగ నేను. రేయ్ చూడరా, నా గుండె ఏమంటుందో చూడరా. రేయ్ ఏమంటుందో చూడరా, ఒకసారి చూడరా. రేపు చూడరా, ఒక్కసారి చూడమ్మా. ఏమంటుందిరా, తాడిపత్రి 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 అంటుంది. నేను ప్రజల మన్నలను దోచుకున్నా, నువ్వు తాడిపత్రి మొత్తం దోచుకుంటాను. ఇవిలా ఎత్తిడోడు పెట్టు, తేలాల్సిందే. ఏమంట 3 కోట్ల 20 లక్షలు అంటప్ప, మేము 5 కోట్లు అంట. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, కోవిడ్లో కూడా బిల్లులు రాసుకున్నారా? ఏయ్ నువ్వు చూపిరు ఏం చేసినావు కూర్చోడా. రేపు స్మార్ట్గా ముద్దు పెట్టుకోవాలిరా గజ దొంగ, గజ దొంగ నమ్మర్రా. అందుకే నువ్వైతే ఫ్లెక్సీలో నేను కడతారా, మళ్ళీ కడతారా? రోజు 50 లీటర్లు రాసుకుంటారు, నేనేమి లేదు. అట్లా ఇద్దరము దొంగలే కూర్చోడా, ఇద్దరం దొంగలే కూర్చోడా. నువ్వు గజ దొంగ, ప్రజల సొమ్ము దోచుకుంటే గజ దొంగ నువ్వు. నేను ప్రజల గుండెలు దోచుకుంటే గజ దొంగ నేను.